తులారాశివారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా రవిపుషార్క యోగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ ఉండనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తు తే అక్షరాల వాడు తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి ఈ మౌని అమావాస్య సందర్భంగా ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా వీరి యొక్క రాశిలోనే రవి కుజ బుధ సంచార స్థితి కారణం చేత కుజదోష ప్రభావం కారణం చేత మీరు పుట్టినటువంటి రోజున అంటే ఆదివారం కానీ సోమవారం కానీ మీ జన్మ నక్షత్రం రోజున ప్రధానంగా ఈ అమావాస్య రోజున ఈ అష్టమి తిథి ఎందున ముఖ్యమైనటువంటి పనులు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమమైన మార్గము ఇలాంటి రోజులలో మౌనం పూజ ధ్యానం ఆసనం దానం యోగదాయకం లేకపోతే అనేక రకాలమైనటువంటి శత్రువులకి అనేక రకాల సమస్యలకు మీరు వెల్కమ్ చెప్పబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో మనము గోధుమ పిండితో ప్రమిదలను తయారు చేయించి అఖండ దీపాల రెండింటిని తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర మీరు వెలిగించగలిగినట్లయితే మీ యొక్క నరదృష్టి శత్రు ప్రభావాలు తాంత్రిక ప్రయోగాలను తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదరనటువంటి పక్షంలో ఆ జిల్లేడు యొక్క వేరును తెల్ల జిల్లేడుతో తయారు చేసిన వినాయక స్వామి వారిని మీ యొక్క పూజా మందిరంలో కానీ మీ పర్సులో కానీ మీ గృహంలో ఉంచుకున్నట్లయితే ఈ యొక్క కుజదోషము రాశిలో ఉండబడిన రవి రాశిలో ఉండబడిన బుధుడు బుధాదిత్య రాజయోగ కారణం వలన పోలీస్ స్టేషన్లు గొడవలు న్యాయ సలహాలు ఆధ్యాత్మిక సలహాలు చూచాల నుంచి వచ్చే ఇబ్బందులని తప్పించుకొని మానవ ప్రయత్నం చేయండి అద్భుతమైన స్వామి యొక్క ఆశీస్సులు పొందండి అని చెప్పడం జరుగుతుంది పంచమ స్థానంలో స్వామిని సంచారం చేయడం వలన నూతనంగా వివాహం వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో విజయ పరంపరయ మీకు సొంతమవుతుంది ఆరవ స్థలంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఈ రెండింటి వలన రాబోయే కాలము గడ్డు కాలము అని చెప్పి గమనించాలి సప్తమంలో సంచార స్థితి కారణం వలన నూతనమైన పెట్టుబడులు వ్యాపారాలు చేసే రెండు సమయంలో క్షుణ్ణంగా పరిశీలించి దాని యొక్క విధి విధానాలను పాటించగలిగినట్లయితే మంచి కాలము లేకపోతే సమయం ధనం రెండు వృధా అయ్యే పరిస్థితి చాలా అధికంగా కనపడుతుంది లాభస్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన ఓపిక పట్టుదల సహనమే మీ విజయం అదే కాకుండా వ్యయంలో కేతు సంచార స్థితి కారణం వలన ఆవేశం తగదు మౌనంగా ఎద్దటి వ్యక్తితో మాట్లాడే కాల సమయంలో ఓపికగా చేసుకొని మీరు వినగలిగినట్లయితే అదే మీ యొక్క సగం విజయం ఎద్దటి వ్యక్తి చెప్పకుండానే మాట్లాడివ్వకుండా మీరు మాట్లాడినట్లయితే అపజేయానికి అదే తొలిమెట్టు అని చెప్పి గమనించాలి కనుక స్వయం వృత్తుల వాళ్ళు సేవారంగల వాళ్ళు సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు అలాగనే గృహ భవన నిర్మాణ సేవారంగ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా కొద్దిపాటి గడ్డు కాలమే అని చెప్పి గమనించాలి